వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా రెజినోవా గ్రాన్యుయేషన్ సెరమనీకి హాజరయ్యారు. సింగపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాస్టర్ ఆఫ్ ది విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టాను అందుకున్నారు అన్న. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకుంటున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నా పట్టా తీసుకోవడానికి వెళ్తుండగా వెనకాలే పవన్ నడుస్తున్న ఫోటోలు చూసి ఫ్యాన్స్ తగ్గ కామెంట్లు పెడుతున్నారు. సింగపూర్లో కూడా పవన్ స్టైల్ స్వాగ్ ఏం మారలేదంటూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా అన్నాకి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 2011లో వచ్చిన తీన్మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తరువాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అన్నాను 2013లో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారు పుట్టాడు. అయితే లెజినోవాకు తన మొదటి వివాహం ద్వారా పుట్టిన ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు లిపోనా అంజనా పవనోవా. రష్యాకు చెందిన అన్నా లెజినోవా మోడల్గా నటిగా పలు సినిమాల్లో నటించారు. ఫారెన్లో పుట్టి పెరిగినప్పటికీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు అన్న. బయటికి ఎక్కడికి వెళ్ళినా ట్రెడిషనల్ లుక్తోనే కనిపిస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో 3 భారీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. సాహు సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న ఓజీ చిత్రం దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం సుజిత్ ఎదురు చూస్తున్నాడు. నిజానికి ఏపీ ఎన్నికల హడావుడి లేకపోతే సెప్టెంబర్ 27 నాటికి ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎన్నికల్లో జనసేన గెలవడం, పవన్ డిప్యూటీ సీఎం కావడంతో షూటింగ్ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక ఇది కాకుండా హరిహర వీరములు చిత్రం కూడా పవన్ చేతిలో ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కెరియర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా కూడా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మరో సినిమా హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి ఒక క్లిప్స్ మాత్రమే ఇప్పటి వరకు రిలీజ్ అయింది.